సమంత నాగ చైతన్యాలు విడిపోయి దాదాపు రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది కానీ ఇప్పటికీ వీరి టాపిక్ వస్తే అది ట్రెండింగ్ లో ఉంటుంది ఏ మాయ చేసావే సినిమా షూటింగ్ లో కలుసుకున్నారు తరువాత ఒకరినొకరు అర్థం చేసుకొని మంచి స్నేహితులయ్యారు వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది కట్ చేస్తే హిందూ క్రిస్టియన్ పద్ధతుల ప్రకారం వివాహం చేసుకున్నారు అంతా బానే ఉంది అనుకుంటున్న తరుణంలో పిడుగు పాట్ల వారి వివాహం జరిగిన నాలుగేళ్లకి వీళ్ళిద్దరూ విడిపోయారు ఇప్పుడు ఒకరిపై ఒకరు ప్రేమలు కురిపించుకుంటున్నారు అయితే వారు విడిపోవడానికి ఏది కారణమో సమంత చెప్పేసిందే అదేంటంటే మీరే చూసేయండి ఇక వీరు విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు కానీ వీరి గురించి మీడియాలో సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి వీరు విడాకులు ఎందుకు తీసుకున్నారు అనేది వారిద్దరికీ తెలుసు కానీ ఇందుకే విడాకులు తీసుకుంటున్నారంటూ మీడియాలో సోషల్ మీడియాలో అనేక మంది తీర్పులు ఇచ్చేస్తూ ఉంటారు ఈ విషయం మీద సమంత బాధపడి ఒకసారి కోర్టు మెట్లు కూడా ఎక్కిన సంగతి తెలిసిందే కోర్టు కూడా ఈ విషయం మీద సీరియస్ అయింది యూట్యూబ్ ఛానల్స్ మీద వెబ్సైట్స్ మీద మండిపడి మరోపక్క సమంతకు కూడా జాగ్రత్తలు చెప్పింది ఇక వీరు విడాకులు తీసుకుని ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఎవరికి వారు తమ తమ సినిమాల్లో బిజీ అయ్యారు కానీ సమంత మాత్రం ఎప్పటికప్పుడు తన ఆవేదన సోషల్ మీడియా వేదికగా పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సమంత చాలా మంచి మనిషి అని పేర్కొన్న నాగ చైతన్య ఆమె తన జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు అంతేకాక తమ ఇద్దరి మధ్య మంచి గౌరవ సంబంధాలు ఉన్నాయని కానీ మీడియాలో మా ఇద్దరి మధ్య పగ ఉన్నట్లుగా ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతుందని నాగ చైతన్య ఆవేదన వ్యక్తం చేశాడు అంతేకాక అసలు తనకు సంబంధం లేని మరో వ్యక్తిని కూడా తీసుకువచ్చి ఇందులో ఆమెను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చాడు అయితే ఆయన ఈ కమెంట్స్ చేసిన రోజే సమంత తన సోషల్ మీడియా వేదికగా దీనికి రిప్లై ఇచ్చిందా అన్నట్లుగా ఒక పోస్ట్ షేర్ చేసింది సమంత మనమంతా ఒకటి ఈగో భయాలు మనల్ని మనవారి నుంచి దూరం చేస్తాయి అనే కొటేషన్ ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది చైతన్య కమెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన తర్వాత సమంత ఈ పోస్ట్ పెట్టడంతో ఈ కారణాలతోనే వీరిద్దరు విడిపోయి ఉంటారన్న ఊహాగానాలు ఇప్పుడు మరోసారి తెర మీదకు వస్తున్నాయి నాగ చైతన్య ఇంటర్వ్యూలో సోషల్ మీడియా వల్ల చాలా డిస్టర్బ్ అయ్యానని నెట్టింట్లో వచ్చిన రూమర్స్ వల్లే మా మధ్య దూరం పెరిగిందని అర్థం వచ్చేలా కామెంట్లు చేయడంతో సమంత కూడా తన పోస్ట్ ద్వారా అదే పాయింట్ మరోసారి బల్లగుద్ది చెప్పిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు నాగ చైతన్య అనేక సినిమాల్లో ఆయనలో పెడుతున్నాడు ఇప్పుడు కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు తమిళ దర్శకుడు వెంకట ప్రభు దర్శకత్వంలో తాజాగా ఈ కస్టడీ అనే సినిమా రూపొందుతుంది కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే పన్నెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతుంది నిజానికి ఈ సినిమాని శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద శ్రీ శ్రీనివాస చిట్టూరి నిర్మించారు పెద్ద ఎత్తున ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఆంగ్ల మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగచైతన్య సమంత సమంతా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు